పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గోదావరి ఖనిలో ఓసీపీ 5 ప్రజాభిప్రాయ సేకరణ వెంటనే నిర్వహించి ఈ ప్రాంత నిరుద్యోగులను కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మద్దల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కంపెనీల్లో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారని మేడిపల్లి ఓసీపీ మూతపడడంతో చాలా మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోతూ నిరుద్యోగులుగా మారుతున్నారన్నారు. ఈ తరుణంలో ఆర్జీ1 పరిధిలోని జీడీకే 5 ను ప్రారంభించాలని యాజమాన్యం ప్రకటించడంతో చాలా మంది కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ కొంతమంది నాయకులు ఓసీపీ 5 కి తాత్కాలిక ఆటంకాలు సృష్టిస్తూ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే పలువురు ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను అడ్డుపెట్టుకుని ఓసీపీ 5 ప్రారంభానికి ముఖ్యమైన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని వాయిదా వేయించారని మండిపడ్డారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులున్నాయని దీంతో చాలా మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. మెగా ఓపెన్ కాస్ట్ పైప్ లైన్ పునర్నిర్మాణం కొరకు మేము ఈ తొందరగా ప్రజాభిప్రాయ సేకరణ తొందరగా పూర్తి చేసి ఓపెన్ కాస్ట్ను అమలు మొదలుపెట్టాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరం ఇవ్వడం జరిగింది. తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా మేము ప్రజల పక్షాన కార్మికుల పక్షాన నిరంతరము వారి బాగులు చూసుకునే విధంగా ముందుకు పోతున్నామని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు కోవిడ్ ఉన్నదని చెప్పి ఒక సాకుతో కోర్టుల కేసులు వేసి మరియు కలెక్టర్ గారికి జీఎంలకు లెటర్స్ ఇచ్చి ఆపడము ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎలాగో అమలైపోయింది, అది మనం ఆపమన్నా ఎవరు ఆపమన్నా ఆగేది కాదు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్లో బొగ్గు బాగా దూరం పోయింది కాబట్టి ఓపెన్ కాస్ట్ రూపంలో మెగా ఓపెన్ కాస్ట్గా నిర్మాణం చేసుకొని మనము ఉపాధి బాటలో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెగా మన ఓపెన్ కాస్ట్ 4 OC4 మూతపడ్డ తరుణంలో దాంట్లో ఉద్యోగం చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మినిమం 250-300 మంది కార్మికులు ఈరోజు రోడ్ల పడ్డ పరిస్థితి ఉన్నది. వారికి మెగా ఓపెన్ కాస్ట్ ఓపెన్ అయితే వారికి కూడా ఉపాధి దొరుకుతుంది, అలాగే చుట్టుపక్క వార్డుల్లో ఉన్న నిరుద్యోగులకు కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు త్వరగా చర్యలు తీసుకొని సింగరేణి యాజమాన్యంతో మరియు కోర్టుతో మాట్లాడి దీన్ని త్వరగా